పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజభక్షమందున నిలుపుకొనుచు. దయామూర్తిగా వచ్చినటువంటి అవతారం కదా శ్రీ వెంకటేశ్వరుడు, వెంటనే రంగదాసుని పిలిచి అన్నాడు, బెగబెట్టుకో, ఇన్నాళ్ళ నుంచి నా కోసం పువ్వులు తెచ్చావు, తులసీ దళాలు తెచ్చావు, కానీ ఇవాళ కొంచెం ఆలస్యమైంది. ఆయన కోప్పడడం వెనక కూడా కారణం ఉంది. పూజ అనేది జరగవలసిన సమయానికి జరగాలి, అందించవలసిన సంభారాలు అందించవలసిన సమయానికి అందించాలి. అంతేకాని ఒకప్పుడు జరగవలసిన దాన్ని అక్కడ పెట్టుకోకపోయినా, ఆ జరగవలసినది జరగవలసిన రీతిలో జరగకపోయినా అది దోషమే. కాబట్టి ఆ శ్రద్ధాలోపం జరిగినప్పుడు కఠినంగా ప్రవర్తించడంలో ఆయనని కూడా తప్పు పట్టి లాభం లేదు. కానీ నువ్వు బాధపడకుండా ఉండడానికి నీకు నేను ఒక వరం ఇస్తాను. అధోలోకానికి వెళ్ళిపోతున్నానని బెంగపెట్టుకో, పాతాళలోకంలో ఉన్నటువంటి నాగకాంతకి కుమారుడవై పుడతావు. పుట్టి వచ్చే జన్మలో నాకు ఆనంద నిలయ విమానాన్ని నువ్వే కడతావు. ఆ రంగదాసుడు తవ్వినటువంటి బావే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఉంది, అదే పూలబావి. ఆ నిర్మాల్యం అంతా వేసే బావి ఉంటుందే, అది రంగదాసుడు తవ్వింది. రంగదాసు బావి అంటారు, అది తొండమాన చక్రవర్తి పూర్వజన్మ. అందుకని అధోలోకంలోకి వెళ్ళిపోకుండా కాపాడాడు. కాపాడాడు కాబట్టే సుధర్మ మహారాజు గారిని, సువీర మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ సుధర్మ మహారాజు గారు ఒకప్పుడు వేటాడుతూ వేటాడుతూ వెంకటాచలంలో కపిలతీర్థం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికే అక్కడ కపిలతీర్థంలో స్నానం చేసి ఒక నాగకాంత తిరుగుతోంది. ఆయన ఆమెను చూసి మోహించాడు. నేను సుక్షత్రియుండి గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, నీ అందు అనురక్తి కలిగింది, నేను వివాహం చేసుకుంటానన్నాడు. ఆమె అంది, నేను నాగకన్యని, పాతాళలోకంలో ధనంజయుడు అనబడేటటువంటి ఒక గొప్ప సర్పరాజు కుమార్తెని. నా తండ్రి గారికి ఒక కోరిక ఉంది, గొప్ప క్షాత్రము కలిగినటువంటి వాడు, రాజ్య పరిపాలన చేస్తున్న ప్రభువుకిచ్చి నన్ను వివాహం చెయ్యాలని, నా కడుపున పుట్టినటువంటి కొడుక్కి ఆ రాజు రాజ్యమిచ్చి పట్టాభిషేకం చెయ్యాలని కోరిక. అందుకని నేను అటువంటి వారిని వివాహం ఆడతానని. అంటే వెంటనే సుధర్మ మహారాజు గారు అన్నాడు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తున్నాను, నేను రాజుని, క్షత్రియుణ్ణి, మీ నాన్నగారు కోరిన కోరికలన్నీ నా యందు అన్వయం. కానీ నేను ఒక్క మాట అడిగావు, నీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరుంటాడో ఆయనకి రాజ్యం ఇవ్వాలని అడిగావు, అది సాధ్యం కాదు. ఇప్పటికే నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఆకాశరాజు. ఆకాశరాజుకి రాజ్యం ఇవ్వాలి, కానీ నీకు నేను ఒక వరం ఇవ్వగలను. రాజ్యాన్ని రెండు సమభాగములు చేసి ఒక భాగాన్ని నా వలన నీకు జన్మించేటటువంటి కుమారుడికి ఇస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. వాళ్ళిద్దరూ అక్కడే ఆ కపిలతీర్థం దగ్గర విహారం చేశారు కొంతకాలం. ఆమె తన పుట్టింటికి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కుమారుడు కలిగిన తరువాత, యుక్త వయసు వచ్చిన తరువాత ఉత్తమ విద్యాభ్యాసం చేయించి నీ వద్దకు పంపుతాను, పంపినప్పుడు గుర్తుపెట్టడానికి వీలుగా రాజముద్రికనిమ్మని అడిగింది. సుధర్మ మహారాజు గారు రాజముద్రికని తీసిచ్చాడు. ఆమె ఆ ముద్రిక పట్టుకుని పాతాళలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన తండ్రి ధనంజయుడికి చెప్పింది. ఆయన చాలా సంతోషించాడమ్మా, నేను కోరుకున్నట్టే ప్రవర్తించావు, ఏమి దోషం లేదు, గాంధర్వ వివాహం కదా, అది అంగీకారయోగ్యమే అన్నాడు. కొంతకాలం మనకు ఆమె గర్భం ధరించింది, ఓ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సమస్త విద్యలు నేర్పించింది. నేర్పించి ఆ రాజముద్రిక ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, నువ్వు కపిలతీర్థం దగ్గరికి వెళ్ళు, తొండ పొదలు, తొండ తీగలు కనబడతాయి, దొండ తీగలు అంటారు కదా, ఆ దొండకాయలు కాస్తాయే, ఆ తీగలు అల్లుకుని ఉంటాయి, ఆ దొండ తీగలు తింపు, తింపి నడుము కట్టుకో. ఎందుకంటే నేను సుధర్మ మహారాజు గారు కలిసి ఆ దొండ తీగలు అల్లుకున్న పొదలలో విహరించాం. అప్పుడు మేము నడుస్తున్నప్పుడు ఆ దొండ తీగలు తెగి మాకు చుట్టుకుంటూ ఉండేవి. నువ్వు ఆ దొండ తీగలు చుట్టుకుని వెడితే ఇక మళ్ళీ నా గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు, అర్థమవుతుంది సుధర్మ మహారాజు గారికి, రాజముద్రికని ఇమ్మంది. ఈయన ఆ దొండ తీగలు చుట్టుకుని పిల్లవాడు సుధర్ముడి దగ్గరికి వెళ్ళాడు. సుధర్మ మహారాజు గారు చాలా సంతోషించి, నువ్వు నా కుమారుడవే అని స్వీకరించాడు. దొండ తీగలు చుట్టుకుని తన దగ్గరకు వచ్చిన తన కొడుకు కాబట్టి తొండమానుడు అని పేరు పెట్టాడు. దొండమానుడు, తొండమానుడు, అందుకే తొండమాను చెరువు అని. ఇప్పటికే తొండమాన్ చక్రవర్తి తవ్వించినటువంటి చెరువు కూడా మనకి చిత్తూరు జిల్లాలో కనపడుతుంది, అది ఆయన తవ్వించింది వ్యవసాయం కోసమని తవ్వించాడు. ఆ తొండమాన్ చక్రవర్తికి రాజ్యాన్ని రెండు సమభాగములు చేసి ఒక భాగం ఆకాశరాజుకి ఇచ్చాడు, ఒక భాగం తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు.
గతంలో నువ్వు రంగదాసువి, నా కోసం పువ్వులు పట్టుకొచ్చావు, గోపీనాథుడు శపించాడు, అధోలోకంలో పడిపోకుండా నిన్ను కాపాడడానికి మళ్ళీ నిన్ను ఆకాశరాజుకి సోదరుణ్ణి చేసి సుధర్మ మహారాజు గారికి కొడుకుని చేశాను, ఒకప్పుడు నాకు బావి తవ్వావు, ఈ జన్మలో రాజువు కనుక నాకు ఆనందనిలయ విమానాన్ని నువ్వే కట్టించు, నేను అందులో గృహప్రవేశం చేసి ఉంటానని వెంకటేశ్వరుడు అనుగ్రహించాడు తొండమాన్ చక్రవర్తిని, ఎంతటి దయాశాలి. అందుకని పద్మాసనస్థయవు పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. మిగిలిన అవతారాల్లో లాగా తప్పు చేస్తే దండించడమన్న మాటకి నిండైన మనసుతో ఎంత తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించి వారిలో మార్పు రావాలని కోరుకుంటూ వాడు ధర్మపథంలో ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప రూపం శ్రీవేంకటేశ్వరుని యొక్క రూపం. ఎంతమందిని అనుగ్రహించాడంటే మహానుభావుడు, ఒకరా ఇద్దరా. ఇప్పటికీ కూడా పురంధరదాస్ గారి కీర్తనలు పాడుతూ ఉంటారు కన్నడంలో. అనమాచార్యులు వారు చేసినట్టే ఇన్ని వేల కీర్తనలు చేశాడు ఓ మహానుభావుడు. ఆ పురంధరదాస్ గారు తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తుంటే ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకుడు ఉండేవాడు అప్పన్న అని. అందరూ భోజనానికి కూర్చున్నారు, అభిగారం చేయాలి నెయ్యి, అభిగారం చేస్తే కానీ వాళ్ళు తినడానికి ఉండదు, ఆ నెయ్యి అప్పన్నని వడ్డించమన్నారు ఆయన. ఆ పిల్లాడు కనబడలేదు. ఒరే అప్పన్న అప్పన్న ఎక్కడికి పోయారా అని నడుస్తున్నాడు. ఆయన గబగబా పరిగెత్తుకు వచ్చి, వచ్చేసాను గురువుగారు, నెయ్యి వడ్డించడానికే కదా పిలుస్తున్నారని అందరికీ నెయ్యి వడ్డించాడు. అప్పన్న వచ్చాడు నెయ్యి జాడీ పట్టుకుని. ఏమిరా ఇప్పుడు వచ్చావేరా, ఇందాక వడ్డించేసావు కదా మళ్ళీ రెండో పంక్తికి వేయడానికా అన్నారు. ఇప్పుడే వచ్చానండి, నేను ఇందాక నెయ్యి వడ్డించడం ఏమిటి, నేను ఇందాక రాలేదు, నేను పుష్కరిణి స్నానానికి వెళ్ళాను, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే వస్తున్నాను, భోజనాలు అయిపోయాయా కొంతమంది అన్నాడు. మరి ఎవరు వచ్చారు నీ స్థానంలో అని ఆలోచిస్తుంటే నెయ్యి అభిగారం చేయాలని పురంధరదాస్ గారు కంగారు పడుతున్నారని ఆనంద నిలయంలోంచి శ్రీవేంకటేశ్వరుడే అప్పన్న రూపంలో బయలుదేరి అందరికీ వచ్చి నెయ్యి అభిగారం చేశాడు. ఒకప్పుడు ఆ అప్పన్న రూపంలోనే పండరీపురంలో పాండురంగడు వస్తే వేడినీళ్ళు స్నానం చేయడానికి పెట్టినప్పుడు ఆలస్యం అయిందని నెత్తి మీద ఒక్కడు కొట్టారు పురంధరదాస్ గారు. ఈయన సుప్రభాతానికి వెడితే తల వాచిపోయి ఉంది పాండురంగడి. స్వామి, నీ చేసిన తప్పు లోకానికి చెప్పడానిక నీకు వాయిడు ఏమిటి చెప్పు, నన్ను క్షమించమని అడిగితే వాపు తగ్గిపోయింది మహానుభావుడు పాండురంగడికి. పండరీపురంలో పాండురంగడి పాదాలు ఎక్కువ ముట్టుకుంటారు, అందుకే ముట్టుకుని ముట్టుకుని రాసి రాసి పాదాలు అరిగిపోయాయి కూడా పాండురంగడి. పాదాలు ముట్టుకు మరి పూజ చేస్తారు, భజన చేస్తారు బయట. అంత ప్రసన్నమూర్తి మహానుభావుడు, అంత సౌలభ్యంతో ఉంటాడు. కాబట్టి ఎవరిని అనుగ్రహించలేదు, ఎంత కారుణ్యమూర్తి. ఒకప్పుడు త్యాగరాజస్వామి వారు వెళ్ళారు వెంకటాచలం. మనం కంచి వెళ్ళినప్పుడు వెళుతూ ఉంటారు కానీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం, అక్కడి నుంచి తిరుమల వెళ్ళారు. వెళితే తెర వేసేసి ఉంది, అయ్యా స్వామి దర్శనం చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఏం కుదరదు, రేపే తెర వేసామన్నారు. ఆయన అక్కడే కూర్చుని తెర తీయగరాదా అని గౌడిపంతు రాగంలో స్వామివారి మీద కీర్తన చేశారు. చేస్తే వెంటనే తెర తనంత తాను తొలగిపోయింది. తొలగిపోతే స్వామి దివ్యమంగళమూర్తిని దర్శనం చేసి ఆయన శ్రీవేంకటేశ్వరాని సేవింపను వెయ్యి కన్నులు చాలవు కదా అని కీర్తన చేశారు. మళ్ళీ ఒకప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారి అన్నగారు, వాళ్ళ నాన్నగారు రామస్వామి దీక్షితులు, ముత్తుస్వామి దీక్షితులు వారి అమ్మగారు సుబ్బమ్మగారు, వాళ్ళిద్దరికీ 40వ వయస్సు వచ్చినా కూడా సంతానం కలగలేదు. కలగకపోతే రామస్వామి దీక్షితులు గారు వైద్యనాథస్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు ముత్తుస్వామి, ముద్దుస్వామి అంటారు. ఆయనకి అమ్మవారి పేరు బాలాంబిక అక్కడ వైద్యనాథ దేవాలయంలో. వాళ్ళిద్దరినీ కొలిచారు, నాకు సంతానం కావాలని. ఆయనని కొలిచి తిరువారూరు ఎడుతుంటే ఆమె గర్భిణీ అయింది. ఆమె గర్భిణీ అయి కొడుకు పుట్టాడు. ఆయన అనుగ్రహంతో పుట్టిన కొడుకు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ముద్దుస్వామి పేరు మీద ముద్దుస్వామి దీక్షితులు అని పెట్టుకున్నారు. ముద్దుస్వామే తరువాతి కాలంలో ముద్దుస్వామి అయింది, ముచ్చెం లాంటి వాడు అని. రెండవ కొడుకు పుట్టాడు, ఆయనకి చిన్న స్వామి అని పెట్టారు. మూడవ కొడుకు పుట్టాడు, బాలస్వామి అని పెట్టారు. కూతురు పుట్టింది, బాలాంబిక అని పెట్టారు. కొంతకాలం అయిన తర్వాత రెండవ కొడుకు చిన్న స్వామికి కళ్ళు కనపడడం ఆగిపోయింది, ఏం కనపడేది కాదు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారి తండ్రి గారు రామస్వామి దీక్షితుల వారు చిన్నస్వామి దీక్షితులు తీసుకుని ఏడుకొండల మీదకి వెళ్ళారు. వెళ్ళి మండలం రోజులు నేను దీక్షగా ఇక్కడ ఉంటానని ప్రతిరోజు ఒక రాగంలో ఒక కీర్తన కట్టి పాడుతుండేవారు. అలా పాడితే కొన్నాళ్ళు ఆయన అలా దీక్షగా పాడిన తరువాత కొడుక్కి మళ్ళీ కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది, నేత్రహీన
అచ్చిదాయిని నమః అని. నేత్రములు లేనివాడికి మళ్ళీ చూపునిచ్చినటువంటి పరమాత్మ అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి మీద నామాన్ని అష్టోత్తరంలో చదువుతూ ఉంటారు. కాబట్టి మహానుభావుడు ఎంతటి దయాశాలి, ఎంతటి కారుణ్యమూర్తి. అందుకని పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అసలు వెంకటేశ్వరుడి కారుణ్యము అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఎన్ని నెలలు చెప్తే పూర్త, ఎన్ని దృష్టాంతములు చెప్పవలసి ఉంటుంది. అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప. ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, ప్రాయస్వ జనోపుంసాం శరణ్య తెనపాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్ తరంగైరివ శీతలైహి అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు ఆయన. తన చేతితో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో, పాదములు అన్న మాటకు అర్థం ఏమిటి, అవి గతికి చిహ్నం, కదలడానికి నడవడానికి కారణమవుతాయి. మన నడక నడత దేనిని ఆశ్రయించి ఉండాలి, చేరవలసిన లక్ష్యము పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి చేరడానికి మార్గము ధర్మము, ఆ ధర్మము ఈశ్వర ప్రోక్తము. ధర్మానురక్తిని పొంది ఉండండి అని చెప్పడానికి ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారం అన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జననమరణ చక్రమనందు అదే పదిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. అలా ఉండమని ఎవరూ చెప్పలేదు, అది విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకే 1-4 మార్లు ఆ పాదములను మనసులో ధరించడానికి వీలుగా భావన చేస్తూ ఉంటారు. ఆ పాదములను పైన చూడడం ఒక ఎత్తు, అడుగున చూడడం ఒక ఎత్తు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నకాంసు బిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ తెరడౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క పైభాగం చూస్తే నల్లటి కాంతులతో ఇంద్రనీలమణులను తిరస్కరిస్తుందిట. అలా ఉంటాయి ఆ పాదాల యొక్క ఉపరితలముల యొక్క కాంతులు. అడుగు భాగం ఎంత ఎర్రగా ఉంటాయంటే అవి పద్మరాగముల యొక్క కాంతులను తిరస్కరిస్తాయిట. ఆ గోళ్ళ యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతులు చంద్రుడి యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉంటాయిట. అంత కాంతి వలయంలా ఉంటాయి ఆ పాదాలు. అందుకే తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్న కాంసు భిరదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క ఉపరితలములను ఈ మాంసచిక్షువుతో చూడగలగడం ఒక అదృష్టం, మూర్తి యొక్క పాదములను చూడడము ఒక అదృష్టం. ధ్యానమునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదముల అడుగు భాగాన్ని చూడడం తరించిపోవడానికి మార్గం. ఎందుకని అంటే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనం చేస్తూ
పరమయో ఇంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. పరమయోగి ఇంద్రులకు అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకము లేకుండా ఒక్కటైపోయి లోపల వెంకటేశ్వరుడి పాదములే పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించినటువంటి ధ్యానస్థితిని అందుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడు ఆయన అరికాళ్ళు చూడగలడు. పద్మపీఠం మీద ఆయన నిలబడి ఉంటే మీకు అరికాళ్ళు ఎలా కనపడతాయి, ఎలా చూపిస్తాడు అంటే, చూడాలి అంటే ఆయన ఏం చెయ్యాలి, అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహించాలి అంటే అలా యోగమునందు నిలబడగలిగిన వాడు, అటువంటి ధ్యాన నిష్ట కలిగిన వాడిని అనుగ్రహించవలసి వస్తే స్వామి కూర్చోవాలి ఆసనంలో. స్వామి ఆసనంలో కూర్చుంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ఉదమనుభవిష్యామి హృదయే అంటారు శంకరులు శివానంద లహరిలో. అలా స్వామి ఒక్కసారి నా అరిచేతుల్లో మీ పాదాలు పెట్టరా అంటే, ఆయన రెండు కాళ్ళు ఎత్తి పాదములు అరిచేతుల్లో పెట్టారనుకోండి, ఆ పాదములను ఇలా పట్టుకుని కొంచెం దగ్గరికి జరిగి ఉంచి కళ్ళు రెండు పాదముల మీద పెట్టి ఆ వాసన చూసి, ఆ వాసన బ్రహ్మాదులకు కూడా లభ్యం కానటువంటి వాసన, అలభ్యాం బ్రహ్మాద్యై అరవిరిసిన తామర పూలలోంచి వచ్చేటటువంటి వాసనలు వస్తున్న ఆ పాదములను కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని సమాశ్రిష్యాఘ్రాయ రెండు పాదాలు గట్టిగా కౌగిలించుకొని స్వామి ఒక్కసారి కాళ్ళు పట్టద్దా అంటే, సరే పట్టరా, ఇన్నేళ్ల నుంచి నించున్నారు స్వామి కాళ్ళు నింపెట్టవా, ఒక్క 5 నిమిషాలు కాళ్ళు పడతానండి అంటే, సరే పట్టు అంటే ఆ పట్టు పంచెలోకి చెయ్యి పెట్టి ఆయన కాళ్ళు పడుతుంటే, ఆ కాళ్ళు పడుతున్నప్పుడు ముందు కుడి చేతికి పైన ఉన్నటువంటి ఆ ఎముక తగులుతుంటే వెనకాతల స్వామివారి మోకాళ్ళ కిందకు వచ్చేటప్పటికి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం మెత్తగా తగులుతుంటే ఆ మోకాళ్ళ వరకు పట్టి మళ్ళీ కిందకు వస్తూ ఆయన సంతోషంగా చూస్తూ తల మీద చెయ్యి పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై బ్రహ్మాదులకు లభ్యం కాని ఆనందం అనుభవిస్తూ తల మీద పెట్టుకోనా అని అడిగినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆ పాదములను ఇలా పైకెత్తి తల మీద పెట్టుకున్న యోగి చూస్తాట అరికాళ్ళలో ఏది రేఖామయధ్వజ శుభాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత మెత్తగా ఎంత కోమలంగా ఉంటాయంటే ఆ పాదాలు, లక్ష్మీదేవంతటిది ఆయన పాద సంవాహనం చేయడానికి కూర్చుంటుంది కదూ, ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది అంటే ఆయనకి కాళ్ళు నిప్పని కాదు, ఆయనని అనుగమిస్తుంది, ఆయనతో వెడుతూ ఉంటుంది అని గుర్తు. ఆ ఒత్తేటప్పుట అమ్మో ఇంత మెత్తటి పాదాలు, చటుక్కుని ఏదో విషయం మీద దృష్టి ఉండి కొంచెం గట్టిగా నొక్కుతానేమో, నొక్కితే నిప్పెడతాయేమో అని అనిపిస్తుంది. ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా అంత మెత్తగా ఉంటాయట. సప్రేమ భీతిక మలాక దపల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాధదానౌ కాంతావం మనసగోచరసౌ కుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమ భీతి, ప్రేమ వలన పుట్టిన భయం. ఇంత మెత్తటి పాదాలు చటుక్కుని గబుక్కుని ఆలోచిస్తూ ఇలా అనను కదా, నిప్పెట్టదు కదా, చాలా పరాకుతో జాగ్రత్తగా మెల్లమెల్లగా ఒత్తుతాను కదా అనుకుంటూ ఒత్తుతుంది. ఒక్కదానిగా ఒత్తడం ఎందుకు, రెండు పాదాలు ఇలా దొరికితే అదృష్టం కదూ అని. లక్ష్మీ మహీత దనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక పల్లవానాం ఆరుణ్యతం క్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆమెయే లక్ష్మి, ఆమెయే నీల, ఆమెయే భూదేవి. ఇన్ని రూపాలు పొంది అటు ఇటు కూర్చొని పాద సంవాహనం చేస్తుంటే ఆ నల్లని కాళ్ళ మీద ఎర్రటి అమ్మవారి చేతులు పెట్టి ఒత్తుతుంటే ఏదో నంది తిమ్మనగారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లక గద్గత కిన్న కంటి అయి అంటాడు పారిజాతాభరణంలో. అలా ఆ వేళ్ళు ఇలా నొక్కుతుంటే ఎర్రటి చేతుల్లోంటి వేళ్ల మధ్యలోంచి కాంతులొచ్చి స్వామి పాదాల మీద పడుతుంటే నల్లటి పాదాల మీద అమ్మవారి చేతుల ఎర్రటి కాంతులు పడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటాయోట ఆ పాదాలకు. అటువంటి పాదములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు.
a padamula aduguna divya chihnamulu untai rekha mayadvasa sudha kalachata patra vajram kujambru hakalpa kashankha chakraihi emita rekhalu ante rekha mayadvaja dhajamu ante devalayallo untundi kada dhajastambham antam dhajandharayami rajyopacharallo okati dhajamu ante podugga untundi అలా వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవాలయ ధ్వజస్తంభం చూసి పూర్వం ఊరిరిగింపు వెళ్ళిపోతుంటే మంగళవాద్యాలు అవి చేసేవారు దూరంగా వెళ్ళేవరకు. ఆపేసి దేవాలయ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే దేవాలయం లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు.